రామ్ గారి నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ టూ పాయింట్ వో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్ అన్ని సంప్రదించండి నమస్తే రస్త గారు నమస్తే ఉష రీసెంట్ గా ఒక వీడియో చూసామండి అనన్య నాగల్ల ఆవిడ యాక్ట్రెస్ ఆవిడ మాటలు మనం విన్నాము సిమ్ బ్లాక్ అయింది టూ అవర్స్ లో బ్లాక్ అవుతుంది అని ఒక హెచ్చరిక అనే ఒక కాల్ వచ్చింది కస్టమర్ కేర్ నుంచి తీరా ఏంటి అసలు అని పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎండ్ ఆఫ్ ది డే మా అకౌంట్లో డబ్బులు అంటే డిమాండ్ చేసేంత దాకా వెళ్ళింది అది ఫేక్ అని తెలిసింది అవేర్నెస్ని క్రియేట్ చేసుకున్న అంతటి నేను అలర్ట్ అయ్యాను కాబట్టి బయటపడ్డాను ఇలా నాలా ఎంతో మందికి వస్తూ ఉండొచ్చు అని ఒక ఒక వీడియో చేయడం జరిగింది అందులో చాలా క్లియర్గా డీటెయిల్స్ కూడా అవి ఇచ్చారు ఇలాంటివి తరచూ మనం చూస్తూ ఉన్నాము ఒకటి క్రెడిట్ కార్డ్స్ ఇస్తామని చెప్పి రెండు సిమ్ బ్లాక్ అవుతుంది టూ అవర్స్లో అని చెప్పి డీటెయిల్స్ కంప్లీట్గా తీసుకోవడము మూడు కొంతమంది మనం చూస్తూ ఉన్నాము మీ సిమ్ పైన ఇంకో ఎవరో సిమ్లు తీసుకుంటున్నారు మనీ ట్రాన్సాక్షన్ ఇట్లా కొన్ని బెదిరింపు కాల్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఏ విధంగా దీనిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయొచ్చు అంటారు ఎస్పెషల్లీ పీపుల్ ఎవరైతే ఉంటూ ఉంటారో మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి కావచ్చు ఫోన్ సిమ్కి సంబంధించి కావచ్చు కస్టమర్ కేర్ నుంచి కనుక కాల్ వస్తే అసలు ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది జెన్యునా కాదా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అవేర్నెస్ వీడియో అని చెప్తాను నేను అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దస్ట్ లేడీ అనన్య నాగల్లా బికాస్ షిటుక్ ఆల్ ఎఫర్ట్స్ టు క్రియేట్ అవేర్నెస్ ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ సే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అండర్కు అయిన స్ట్రెస్ని అది తట్టుకొని అమ్మ నేను బయటపడ్డాను అని నెమ్మదిగా మన రూమ్లో మనం కూర్చొని లేదా పక్కన ఒక నలుగురికి చెప్పుకోవడం అనేది అది సర్వసాధారణమైన విషయం మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీలో కూడా కొనదాకా కూడా చెప్పం అలాంటిది ఆవిడ షిటుక్ ఆల్ ద ఎఫర్ట్స్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ సో దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చిన్న ప్రయత్నం చేయటం అనేది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ సో దీంట్లో ఏంటి అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డం వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అటువైపు నుంచి ఈజీ మనీకి అలవాటు పడ్డము ఎంత టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ స్కామ్ అనుకుంటే ఆ స్కామ్లో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే భయం ఎమోషన్స్ని హ్యాండిల్ చేయలేకపోవటం మీరు భయం అనుకోనివ్వండి ఆశ అను కొనివ్వండి లేకపోతే ఒక రకమైన థ్రెట్ ఇలా జరిగిపో ఏం జరిగిపోతుందో అని ఈ రెండు మూడు ఎమోషన్స్ని హ్యాండిల్ చేయకపోవడం వల్ల మనం చాలా వరకు కూడా ఏ ప్రాబ్లమ్స్ తీసుకున్నా కూడా ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఆశ ఎక్కువ ఉంది చాలా ప్రాబ్లమ్స్లో పడతావు బాధ ఎక్కువైంది ఎవడో ఒకటి నమ్ముతావు వాళ్ళు ఇంకా నేను అమ్మాయిని అయితే వేరేలాగా ఎక్స్ప్లైర్ చేస్తారు అబ్బాయిని అయితే ఇంకేదైనా డ్రగ్స్లో పెడతాడు లేకపోతే ఎవడో చంపడానికి బట్ ఇలాగే కదా మనం సినిమాల్లో చూసేది సో హ్యాండిలింగ్ ఎమోషన్స్ నీకు కాబట్టి వాళ్ళు వాటిని క్యాష్ చేస్తున్నారు ఆ క్యాష్ చేసే వాటి దాని నుంచి మనం ఎట్లా బయటపడాలి సింపుల్ అంటే ఒకటే ఒక బోర్డ్లో నేను చెప్పాలి అంటే నీకు కస్టమర్ కేర్ నుంచి ఏ కస్టమర్ కేర్స్ నుంచి అయినా కాల్ వచ్చింది అని అంటే అది ఇన్ఫర్మేటివ్ అవ్వాలి ఇన్ఫర్మేటివ్ అంటే ఇక మీది బిల్లు కట్టలేదు అవునా మీ క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదు అవునా అప్పుడు నువ్వు ఏం చేయాలి నేను పోయి కట్టుకుంటా అంతే కదా వీడి ఇప్పుడు నిన్ను నీ అకౌంట్ నెంబర్ అడిగే అసలు ఏ అకౌంట్ నెంబర్ అంటేనే వాడు జెన్యున్ కాదు ఎందుకంటే వాడి దగ్గరే ఉన్నాయి కదా డీటెయిల్స్ ఇప్పుడు నువ్వు మా అకౌంట్ నెంబర్కి తెలుసుకుని నువ్వు బ్యాంక్ అడిగి కదా నీ దగ్గరే ఉంటాయి కదా నన్ను ఎందుకు అడుగుతావు రైట్ అసలు ఓటీపీలు అనే వర్డ్ వచ్చిందంటే ఫస్ట్ ఫోన్ పెట్టేయండి మీకు అసలు నాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూరం కూడా పోవద్దు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కేర్స్ల ద్వారా ఎంత ఎలాజికల్ అండి మీకు ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో చూస్తే ఒక సిమ్ తీసుకునేవాడు ఒక ఆ అమ్మాయిని ఒక రెండు మూడు గంటలు షేక్ పుట్టిచ్చేసాడు అవునా కాదా అంటే అసలు ఆ అమ్మాయి చూడు తెలియకుండా అంత తెలివిగా అట్లీస్ట్ లాస్ట్గా హ్యాండిల్ చేసింది కానీ అసలు ఫస్ట్ ఇంకొంచెం యాక్టివ్గా ఉండుంటే మైండ్ అసలు అంతసేపు కూడా వినావు అసలు పెట్టేరా అంటాం అసలు నేనైతే నేను నేనైతే ఏ పెట్టే బాబు అని చెప్పేస్తాం అలాంటిది అంటే ఆమెను ఆ వాయిస్ అటువైపు ఉన్న వాయిస్ కమాండ్ తోటి అట్లా తీసుకెళ్ళిపోతారు గ్రిప్ దట్ ఈస్ దే ఆర్ గుడ్ ఎయిట్ ఇట్ అందుకనే వాళ్ళు అన్న స్కామ్ చేయగలుగుతున్నారు యాష్ ఇట్ కస్టమర్ కేర్ నడిపే అంత పెద్ద బిల్డప్ బిల్డ్ చేశారు వాళ్ళ ఒక సమాజాన్ని దాన్ని అంటే వాళ్ళ సిస్టమ్ని ఎంత పక్కడ పోలీసుల పేరు చెప్పి లూటీ చేస్తున్నారంటే ఇంక వాళ్ళని ఏమని చెప్పాలి మనం ఎక్కడన్నా పట్టుకోవాలి సో వాళ్ళు చూడండి ఎలా చేశారు ఆ అమ్మాయికి సిమ్ అని చెప్పారు ఆ సిమ్ పేరు మీద నీకు అంటే లిటరలీ ఆమె థ్రెట్ ఎక్కడ కల్పించారు అంటే ముస్లిం పాకిస్తాన్ ఇట్లాంటి అటాక్స్ ఏదైతే జరుగుతున్నాయో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది నీ సిమ్ అనంగానే ఎంత భయం వేస్తుంది ఎవరికైనా కామన్ పర్సన్కి సో అది అక్కడ ఫస్ట్ బ్లాక్ చేశారు అమ్మాయిని లాక్ సార్ సర్హర్కి అవునా అట్లయితే నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తానులేండి నాకు అదేదో కల్పించేసండి ఓ పనైపోయింది మళ్ళీ ఎందులో ఇరుక్కుంటానేమో పోలీసులకు ఇక్కడే ఆన్లైన్ అన్న సో పోలీస్ డ్రెస్ చేసుకొని వీడియో కాల్ ఎందుకు అంటే దే కెన్ రీడ్ దేర్ ఫేస్ video call okay. why video call then you can read her while what is she doing how is she moving how is it's a big టెక్నాలజీ సైన్స్ ఏమైనా చేస్తుందా ఇంకేమైనా హెల్ప్ చేస్తుందా అందుకే వాళ్ళు అక్కడ అమ్మ ఉన్నారు అంటే కూడా వద్దు లోపలికి రా అని చెప్పారు ఎందుకంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బయట నుంచి విన్నారు అంటే వీళ్ళు గబగబా ఏ ఏంది అదంతా ఫేక్ ఒకడు ఉంటారు కదా ఇంట్లో కూడా సో దట్స్ హౌ దే ఆర్ ఎమోషనల్లీ బ్లాకింగ్ యూ సో కాబట్టికి వాళ్ళు ఆ మాట చేశారు ఆ తర్వాత వాళ్ళు ఎంత స్మార్ట్గా ఆ అమ్మాయి ఎప్పుడైతే కొంచెం అనుమానం ఎప్పుడు ఓటీపీ డబ్బులు అంటున్నారు అనే ఎప్పుడైతే డౌట్ వచ్చింది అని కొంచెం ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తుంది కానీ దే స్టార్టెడ్ ఇంకొక ఇంకా కొంచెం వాయిస్ రేజ్ చేసి ఇంకా కొంచెం థ్రెట్ క్రియేట్ చేయడానికి లక్కీగా అండ్ ఆన్ ద హోల్ షీఈ్ లైక్ గుడ్ ఏంటంటే ఆమె ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసి మంచి వర్డ్ చెప్పింది ఆ వర్డ్ మనం యూస్ చేయొచ్చు సరేలేండి నాకు ఈ ప్రాబ్లం వస్తుంది కదా మీరు దూరం ఉన్నారు ముంబై పోలీస్ ద స్వర్చ్ షీఈ్ మెన్షనింగ్ ఇంగ్లీష్ హిందీ మాట్లాడుతున్నారంటే వాళ్ళు నార్త్ సైడ్ నుంచేమో అని అంటే ఏ భాష మాట్లాడినా కానీ ఫోన్ పెట్టేయండి నేను డైరెక్ట్గా వెళ్ళి సైబర్కే పోలీసులకే కంప్లైంట్ చేస్తాను అని చెప్పడం ఒక ఉత్తమం అంత దాకా కూడా వెళ్లకుండా మిమ్మల్ని అసలు ఈ స్కామ్లలో మీరు అన్నట్టు క్రెడిట్ కార్డ్ అనుకోనివ్వండి లేకపోతే ఈ బ్లాక్ చేస్తున్నామని అనుకోనివ్వండి లేకపోతే మీరు ఈ కేసులో ఇరుక్కున్నారు ఆ కేసులో ఇరుక్కున్నారు అని అనుకోనివ్వండి లేకపోతే మీరు ఈ డబ్బులు పెడితే ఇంకా కొంచెం డబ్బులు ఇస్తాము అని చెప్పారు అనుకోండి అదే అసలు ముక్కు మొఖం తెలియని వాడు మనకి ఎవడండి మీకు ఇంత డబ్బులు పెడితే ఇంత డబ్బులు ఇచ్చేవాడు అసలు మన దగ్గర డబ్బులు తీసుకున్న ఇంట్రెస్ట్కి తీసుకున్న వాళ్ళు లేకపోతే ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాళ్ళోనే మనల్ని చావగొట్టి చెవులు మూసే రోజులు ఇవి అలాంటిది ఒకరు మనకి పుణ్యానికి పైసలు ఇస్తున్నాడు అంటే నమ్మడం అనేది మన మన మూర్ఖత్వము మన ఆశకు సరిహద్దులు లేకపోవటం సో కాబట్టి వన్ థింగ్ పోయిపోయి పోయి పోయి పోయిపోయి సమస్యలు కొని తెచ్చుకోకండి మీ యొక్క ఎమోషన్స్ని మీ భయాలను ఫస్ట్ అసలు ఎదుటి మనిషి ఎప్పుడైతే మిమ్మల్ని భయం పెడుతున్నాడో అండ్ ఆస్కింగ్ అబౌట్ ద మనీ ఆస్కింగ్ అబౌట్ ద అకౌంట్స్ భయాన్ని క్రియేట్ చేసి అంటే అది బరాబర్గా ఖచ్చితంగా రాంగ్ కాల్ అనేది అలవాటు చేసుకోండి ఏ కస్టమర్ కేర్ కానీ ఏ ఇన్ఫర్మేటివ్ ఎయిర్టెల్ నెట్వర్క్స్ కానివ్వండి లేకపోతే బ్యాంకు నుంచి మీరు అన్నట్టు ఎవరు కాల్ చేసినా మన ఓటీపీలు అడగరు సింపుల్ లాజిక్ మనీని డిమాండ్ చెయ్యరు ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డులు అడగరు బికాజ్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ అవర్ కేవైసీ డాక్యుమెంట్స్ సో వాళ్ళు ఆధార్ ఆధార్ కార్డ్ అడుగుతున్నా నీ బ్యాంక్ది ముందుది పంపు వెనుకది పంపు ప్యాన్ నెంబర్ పంపు ఏం అడుగుతున్నా కూడా ఇట్స్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్ కాల్ చేసి కస్టమర్ కేర్ నుంచి అడుగుతున్నాడంటేనే జీరో కనెక్ట్ ఫస్ట్ ఫోన్ పెట్టేయండి మీకు సంబంధం లేని విషయం అది సో కాబట్టి యూ నీడ్ టు బి వెరీ స్మార్ట్ ఇనఫ్ మన కష్టార్జితము తెలివి తక్కువతనంతో ఆశతోటి మూర్ఖత్వంతో భయంతో డబ్బులు పోగొట్టుకోవద్దు మానసిక ప్రశాంతత కూడా పోగొట్టుకోవద్దు అమ్మాయిలకు తెలియకుండా లేకపోతే పిక్చర్స్ కూడా ఫొటోస్ కూడా ఏమైనా వీళ్ళు తీసుకోవటమో లేకపోతే నీ ఫోటో ఉంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేయటమో ఇలాంటివి ఏం చేయకపోయినా భయపడకండి తల్లి యాజ్ లాంగ్

ఏమవుతుంది ఏం కాదు సైబర్కి పోయి మీరు ఒక్క ఫోటో ఇచ్చేసారంటే వాళ్ళని ఈజీగా ట్రాక్ చేసుకొని అది చేస్తారు మీరు ఆ పిచ్చి భయాలకు పోయి మీ ప్రాణాల మీదకి మీ మానక మానసిక ప్రశాంతతను కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేసుకోవద్దని చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ రస్తా గారు మన సైడ్ నుంచి కూడా ఒక అవేర్నెస్ వీడియో అండ్ చాలామంది వాళ్ళకి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది మీరు అన్నట్టుగానే బ్యాంక్ వాళ్ళు ఓటీపీలు కావచ్చు ఆధార్ కార్డులు కావచ్చు లేదు అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు అడిగే పరిస్థితి ఉండదు వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక అవేర్నెస్ అంటే బిల్ అయిపోయింది మీరు పే చేయాలి మీరు పే చేయాల్సిన అవసరం వచ్చి ఇవి మాత్రమే ఉంటుంటాయి ఇది ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోగలిగితే చాలా థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హుషా